సో ఫ్రెండ్స్ సాంగ్ ఎందుకంటే ఎక్కువసేపు అయితే మనం వినిపించకూడదు, ఎందుకంటే మనకు కాపీరైట్స్ ప్రాబ్లం అయితే అవుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో డిస్ప్లే మీద అయితే బర్త్డే వీడియో ఎడిటింగ్ ప్రివ్యూస్ అయితే చూసారు కదా, సో సేమ్ అదేవిధంగా మీరు కూడా మీకు నచ్చిన సాంగ్ అలాగే మీకు నచ్చిన ఫొటోస్ యూజ్ చేసి అటువంటి బర్త్డే వీడియో అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకుని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో అనేది ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఎడిటింగ్ చేసుకోవడానికి మీకు అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే కావాలి. సో మీరు అలర్ట్ మోషన్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మీకు ఏ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు వీడియోని ఎడిటింగ్ చేసుకోవడానికి కొన్ని రకాల మెటీరియల్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాటి లింక్ అనేది నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఓపెన్ చేసినట్టయితే సో మీకు ఏ విధంగా డౌన్లోడ్ లింక్స్ అనేది ఒక సెక్షన్ ఉంటుంది. ఇక్కడ బీట్ మార్క్ ప్రెసెట్ లింక్ అనేది ఉంటుంది, మీరు జస్ట్ ఈ లింక్ మీద ట్యాప్ చేస్తే ఇది అలర్ట్ మోషన్లోకి బీట్ మార్క్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. సో ప్రెసెట్ ఇంపోర్ట్ కాని వాళ్ళు ఎక్స్ఎంఎల్ ఫైల్ ఇచ్చాను, దీన్ని మీరు యూజ్ చేసుకోండి. అండ్ షేక్ ఎఫెక్ట్స్ కూడా అలాగే ప్రెసెట్ అలాగే ఎక్స్ఎంఎల్ ఇచ్చాను, ప్రెసెట్ ఇంపోర్ట్ కాని వాళ్ళు ఎక్స్ఎంఎల్ని యూజ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఆల్ మెటీరియల్స్ లింక్ అనేసి ఉంది కదా, సో మీరు ఇక్కడ ఆల్ మెటీరియల్స్ లింక్ మీద ట్యాప్ చేసి సాంగు అలాగే బర్త్డే లిరికల్ వీడియో ఉంటుంది కదా, సో ఆ లిరికల్ వీడియోని వాటిని మొత్తాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇక్కడ బీట్ మార్క్ ప్రీసెట్ అనేసి ఉంది కదా, సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ జస్ట్ బీట్ మార్క్ ప్రీసెట్ అనే లింక్ మీద ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. మీరు కూడా ఆ బీట్ మార్క్ లింక్ మీద అయితే మీరు ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనకు అది ఏ విధంగా అలర్ట్ మోషన్ లేకైతే ఇంపోర్ట్ అవ్వడానికి అయితే ట్రై చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో చూసారు కదా మనకి విధంగా ఈ బీట్ మార్క్ ప్రాజెక్ట్ అనేది అలర్ట్ మోషన్లోకి ఈ విధంగా ఇంపోర్ట్ అయిపోయింది. సో మీకు ఇక్కడ సాంగ్ ఉంటుంది, సాంగ్తో పాటు నేను బీట్ మార్కింగ్ అయితే ఇచ్చాను. ఇక రెడ్ కలర్లో లైన్స్ ఉన్నాయి కదా మీకు వర్టికల్గా, సో ఈ వీటి ప్లేస్లో మనం ఫొటోస్ ఇన్సర్ట్ చేసుకోవాలి. అంతకంటే ముందుగా మీరు ఇక్కడ హ్యాపీ బర్త్డే స్టార్టింగ్లో లిరికల్ వీడియో వస్తుంది కదా, సో అది నేను డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్లో అప్లోడ్ చేసాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్కి వచ్చేసి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి, ఇమేజ్ అండ్ వీడియో అనే ఆప్షన్లోకి వెళ్ళి వ్యూ ఆల్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు మన డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఆ లిరికల్ వీడియో ఉంటుంది కదా హ్యాపీ బర్త్డే అనేసి, సో మీరు ఆ లిరికల్ వీడియోని ఈ విధంగా యాడ్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది హ్యాపీ బర్త్డే అనేసి కలర్ఫుల్గా లిరిక్స్ వీడియో అనేది ఉంటుంది. సో సింపుల్గా ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి, నెక్స్ట్ ఈ విధంగా మనకు అది స్క్రీన్కి ఈ విధంగా యాడ్ అవుతుంది. సో కొంతమందికి ఇక్కడ గ్రీన్ కలర్ లైన్ వస్తుందని చెప్తున్నారు కదా, సో మీరు గ్రీన్ కలర్ లైన్ రిమూవ్ కావాలంటే మళ్ళీ మీరు ఇదే లిరిక్స్ వీడియో మీద ట్యాప్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఫోర్ ఆప్షన్స్ కనిపిస్తుంటాయి, ఇందులో మూడో ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని కొంచెం జూమ్ చేసుకోండి గ్రీన్ కలర్ రిమూవ్ అయ్యే వరకు. సో ఈ విధంగా అయితే రిమూవ్ అయిపోయింది. సో మనకి ఈ విధంగా స్టార్టింగ్లో విష్ యూ హ్యాపీ బర్త్డే అనేసి లిరిక్స్ వీడియో అయితే ఉంటుంది. సో మనం కరెక్ట్గా నేను లిరిక్స్ వీడియో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నేను ఒక బీట్ మార్క్ ఉంచాను. ఇక్కడ ఫోటో స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ ఫోటో సిక్స్ సెకండ్స్ 12 మిల్లీసెకండ్స్ దగ్గర ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. సో మీరు ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇమేజ్ వీడియోలోకి వెళ్ళి వ్యూ ఆల్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో వ్యూ ఆల్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మీ ఫోన్లోని మీడియా అయితే చూపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఎవరి ఫొటోస్ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ రైట్ సైడ్ మీకు 3 డాట్స్ కనిపిస్తాయి, 3 డాట్స్ మీద యాడ్ చేసి ఫిల్ స్క్రీన్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో ఈ విధంగా ఫొటోస్ అనేటివి ఈ విధంగా యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం మళ్ళీ దీని తర్వాత రెడ్ మార్క్ ఎక్కడైతే మనకు స్టార్ట్ అవుతుందో అక్కడికి వచ్చేసి ఇమేజ్ని మీరు ట్రిమ్ చేసుకోండి. సో ట్రిమ్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇమేజ్ అండ్ వీడియో అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను, మళ్ళీ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఫిల్ స్క్రీన్ అనండి. నెక్స్ట్ మీరు మళ్ళీ దీని తర్వాత ఎక్కడైతే మనకు బీట్ మార్క్ నెక్స్ట్ బీట్ మార్క్ ఉంది కదా ఇక్కడ రెడ్ మార్క్ అక్కడికి వచ్చేసి ఫోటో మీద ట్యాప్ చేసి ట్రిమ్ చేసుకోండి. సో మళ్ళీ ప్లస్ ఐకాన్ ఇమేజ్ అండ్ వీడియో అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఇంకొక ఫోటోని మీకు నచ్చిన ఫోటోని చూస్ చేసుకోండి. మళ్ళీ ఫోటో కరెక్ట్ సైజ్ రావాలంటే 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఫిల్ స్క్రీన్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఫేస్ అనేది ఈ విధంగా సెంటర్కి తెచ్చుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఈ ఫోటోని మీరు ట్రిమ్ చేసేయండి. సో మీరు ఇదే విధంగా టోటల్గా అన్ని ఫొటోస్ అనేటివి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ని మాత్రమే ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీరైతే మీకు నచ్చినన్ని ఫొటోస్ ఈ బీట్ మార్క్ ప్లేస్లో అడ్జస్ట్ అయితే చేసుకునేసి కరెక్ట్గా అయితే సెంటర్ పొజిషన్కి తెచ్చుకునేసేయండి. ఈ విధంగా ఫొటోస్ అనేటివి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఫొటోస్ కొన్ని ఫొటోస్ ఇక్కడ షార్ట్ దగ్గర వచ్చాయి, కొన్ని ఫొటోస్ లెంత్ ఎక్కువ వచ్చాయి కాబట్టి ఈ లెంత్ ఎక్కువ వచ్చిన ఫొటోస్కి ఒక యానిమేషన్, షార్ట్ ఫొటోస్కి ఇంకొక యానిమేషన్ యాడ్ చేసుకోవాలి.
సో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఇందాక చెప్పాను కదా షేక్ ఎఫెక్ట్స్ ప్రిసెట్ అలాగే షేక్ ఎఫెక్ట్ ఎక్స్ఎంఎల్ అనేసి. సో మీరు వీటిని ఇంపోర్ట్ అయితే చేసి పెట్టుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలైట్ మోషన్లోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్స్లోకి వెళ్తే సో ఇక్కడ షేక్ ఎఫెక్ట్స్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీకు 2 ఇమేజెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మీరు ఫస్ట్ ఫోటో అనేది చిన్న చిన్న షార్ట్ ఫోటోస్కి యాడ్ చేసుకోవాలి. సో మీరు ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఈ ఫోటో కొన్ని ఎఫెక్ట్ కాపీ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇందాక ఎడిట్ చేసిన బీట్ మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు షార్ట్ ఫోటోస్ ఉన్నాయి కదా, అంటే ఇక్కడ లెంత్ ఎక్కువ ఉంది ఈ ఫోటోస్కి ఈ ఫోటోస్కి, బట్ సెంటర్లో 2 ఫోటోస్ చిన్న ఉన్నాయి కాబట్టి ఈ చిన్న ఫోటోస్కి యానిమేషన్ యాడ్ చేయాలి. మీరు ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ చేయండి. సో మనకి ఈ విధంగా ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ ఒక 2 ఫోటోస్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా మీరు 2 ఫోటోస్ యాడ్ చేసుకుని షార్ట్ ఫోటోస్కి ఎఫెక్ట్ యాడ్ చేయండి. సో ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేసి మళ్ళీ మీరు ఇందాక ఎడిట్ ఇంపోర్ట్ చేసుకున్న షేక్ ఎఫెక్ట్ వీడియోలోకి వెళ్ళి ఇప్పుడు సెకండ్ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ సెకండ్ ఇమేజ్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. సో మళ్ళీ మీరు బ్యాక్ వచ్చి ఇందాక ఎడిట్ చేసిన బిట్ మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇప్పుడు లెంత్ ఎక్కువ ఉన్న ఫోటోస్ ఉన్నాయి కదా, వాటికి యానిమేషన్ పేస్ట్ చేయాలి. సో ఎగ్జాంపుల్ ఇటు ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ మీద ట్యాప్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ లెంత్ ఎక్కువ ఉంది కదా, ఈ ఫోటో కొంత ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ మీద ట్యాప్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ ఒక ఫోటో వస్తుంది, అలాగే ఎండింగ్లో ఒక ఫోటో వస్తుంది. సో ఈ 4 ఫోటోస్కి మీ విధంగా యానిమేషన్ అయితే పేస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు వీడియో లెంత్ ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకు ఫస్ట్ ఫోటో ఎక్కడైతే యాడ్ చేసామో అక్కడికి వచ్చేసి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇమేజ్ అండ్ వీడియో అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు వ్యూ ఆల్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, వ్యూ ఆల్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మీరు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్లో హ్యాపీ బర్త్డే అనేసి ఒక టెక్స్ట్ ఉంటుంది, దీన్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత మనకు చూడడానికి ఏ విధంగా ఉంటుంది హ్యాపీ బర్త్డే అనేసి. సో ఈ హ్యాపీ బర్త్డే టెక్స్ట్ని మీరు లాస్ట్ వరకు, అంటే మీరు ఫొటోస్ ఎంతవరకు యాడ్ చేసుకున్నారో అంతవరకు ఈ విధంగా యాడ్ చేసుకునేసేయండి. మనకు చూడడానికి విధంగా ఫొటోస్ మీద అయితే హ్యాపీ బర్త్డే అనేసి ఒక కలర్ఫుల్ టెక్స్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనకు వీడియో ఎడిటింగ్ అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక స్టార్టింగ్కి వచ్చేసి ప్రివ్యూ చూపిస్తాను చూడండి, మనకి ఏ విధంగా ఫస్ట్ హ్యాపీ బర్త్డే అనేసి కలర్ఫుల్ లిరిక్స్ అయితే వస్తుంటాయి. సో దీని తర్వాత మనకు ఫొటోస్ అనేది ఈ విధంగా షేక్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మీరు వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ యారో మార్క్ మీద ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేస్తే మన వీడియో అనేది ఎక్స్పోర్టింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు తప్పకుండా లైక్ చేయండి. సో మీకు వీడియో అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా అలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి.